మనకు ఒక సెల్ ఫోన్ ఉంటుంది, తండ్రికి ఒక సెల్ ఫోన్, తల్లికి ఒక సెల్ ఫోన్, పిల్లవాడికి ఒక సెల్ ఫోన్, తర్వాత అమ్మాయికో సెల్ ఫోన్, అబ్బాయికో సెల్, తాతకి ఒక సెల్ ఫోన్, అమ్మమ్మకో, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని సెల్ ఫోన్లు ఉంటాయి. అట్లాగే బ్యాంకు కూడా, బ్యాంక్ ఖాతాలు ఒకరికి SBI అకౌంటు, ఆంధ్ర అకౌంటు, తర్వాత ICICI అకౌంట్, ఇలా అనేక రకాల అకౌంట్స్ ఉంటాయి, సెల్ ఫోన్లు ఉంటాయి, ఎవరికి వారి గదులు ఉంటాయి. మరి ఎవరికి వారి అకౌంట్లు, సెల్ ఫోన్లు ఉన్నప్పుడు ఎవరికి వారు భగవద్గీతలో ఉండకూడదా? ఉండాలి. ప్రతి ఒక్కరికి భగవద్గీత తప్పకుండా ఉండాలి. ఇది నా భగవద్గీత, ఇది నేను చదువుకోవాలి అని ఎప్పుడు మీ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, లేకుంటే మీ గదిలో, నివసించే గదిలో పెట్టుకోవచ్చు, మీ పడుకునే పక్కన పెట్టుకోవచ్చు. భగవద్గీత ఎక్కడైనా ఉండదు. కేవలం పూజా గదిలోనే కాదండి, భగవద్గీత స్థానం అంటే కేవలం పూజా రూమ్లోనే ఉండాలి అనే నియమం లేదు. కొద్దిగా శుచిగా శుభ్రంగా ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఎప్పుడైనా తాకొచ్చు, దానికి శుచి మడి అని ఏమి కూడా లేదు. కాకపోతే కొద్దిగా పరిశుభ్రంగా ఉన్నప్పుడు అది చూసుకొని మనం చేయాలి. అంతేగాని మిగతా నియమాలు ఏమి కూడా దీనికి వర్తించవు. ఒకటి భగవద్గీత ఏ సైజులో ఉండాలి, ఏ సైజులో ఉండొచ్చు, ఏ పుస్తకం ఉండాలి, ఏదైనా ఉండొచ్చు. తప్పులు లేకుండా ఉండే పుస్తకం ఏదైనా మనం భగవద్గీత మన దగ్గర ఉంచుకోవచ్చు, నిత్యం చదవచ్చును. అంటే భగవద్గీత మీకు కావాలి అంటే ఈ కింద ఇచ్చిన నెంబర్ మీకు సంప్రదిస్తే మేము ఉత్తమమైన భగవద్గీతను మనం మీకు అందజేస్తాము. అట్లాగే భగవద్గీత పారాయణం కూడా చేస్తాము. మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో 3 గంటల సేపు భగవద్గీత పారాయణం చేస్తాం మేము. 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు, 3 గంటల సేపు పారాయణం ఉంటుంది. ఎక్కడ చేస్తారు? ఎక్కడైనా చేయొచ్చును. మన ఇంట్లోనే చేసుకోవాల్సిన అవసరం లేదు. గుళ్ళో చేసుకోవచ్చు, ఫంక్షన్ హాల్లో చేసుకోవచ్చు, పెళ్లి మండపంలో చేసుకోవచ్చును, హాస్పిటల్లో, వైద్యశాలలో చేసుకోవచ్చును. దీనికి స్థలం అంటూ ఏమీ లేదండి. నాకు భగవద్గీత ఈ సందర్భంగా ఈ ఉత్సవంలో చేసుకోవాలని అనిపిస్తుంది. బర్త్డే అప్పుడు చేసుకోవచ్చు, వివాహ దినం అప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనికి నియమ నిబంధనలు ఏమీ కూడా భగవంతుడు ఎక్కడ చెప్పలేదు. కాబట్టి మీకు భగవద్గీత పారాయణం మీ ఇంట్లో చేసుకోవాలని అనుకుంటే మేము ఉన్నాము. మమ్మల్ని సంప్రదిస్తే, ఈ కింద ఇచ్చిన నెంబర్కి సంప్రదిస్తే మేము మీ ఇంటికి వచ్చి మొత్తం 18 అధ్యాయాల భగవద్గీతను మేము పారాయణం చేస్తాము. అట్లాగే మీకు భగవద్గీతలు కావాలి అంటే కూడా మేము మీకు అందజేస్తాము. కాబట్టి ఒక భగవద్గీత చదవడం ఒక అదృష్టం, వినడం ఒక అదృష్టం, పారాయణం చేయించుకోవడం ఇంకా 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 అదృష్టం. అలాంటి భగవద్గీత పారాయణాన్ని మన ఇల్లు చేసుకొని, మన ఇళ్లలో మన పిల్లలందరికీ వినిపిస్తూ, మనము వింటూ భగవద్ ఆనందాన్ని పొందుతూ ఈ జీవనాన్ని ఆనందమయ జీవనంగా ముందుకు సాగుదాం. జయ భగవద్గీత, జయ జయ భగవద్గీత. ధన్యవాదాలు.